విజయవాడ ఫస్ట్ పోస్టింగ్ తీసినప్పుడు విజయవాడ అనేది మొత్తం సౌత్ సెంట్రల్ పెద్ద ఒక హార్ట్ అండి. రోజుకి కొన్ని వేల ట్రైన్లు వెళ్తుంటాయి, చాలా మంది మీరు అన్నట్లుగా ఎక్కువ మంది ప్రయాణికులు పోతుంటారు, కానీ అక్కడే ఎక్కువ సెక్యూరిటీ ల్యాబ్స్ కూడా గతంలో ఉండేవి. అంటే వచ్చే కాలం ఉంది, మీరు ఫస్ట్ పోస్టింగ్ తీసుకున్నప్పుడు విజయవాడలో ఎలాంటి ల్యాబ్స్ కనిపించాయి ఒకటి, నెక్స్ట్ ఎక్కడి నుంచి ఇంటి నుంచి పిల్లలు పారిపోతే ఆ విజయవాడ ప్లాట్ఫామ్ మీద కనపడదు, అదొక రెండు. నెంబర్ త్రీ, ఆ చేరిన పిల్లలందరూ కూడా డ్రగ్స్ అలవాటు పడడం, వైట్ లైన్లు తాగుతూ రకరకాల పిల్లలందరూ ఉండేవారండి, ఇవన్నీ చూడగానే మీకు ఏమనిపించింది? నిజం చెప్పాలంటే అంటే ఒకటి, నేను విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి సో మొదటి నుంచి కూడా నాకు ఫీల్డ్ లెవెల్లో వాళ్ళతోటి ఇంటరాక్ట్ అవ్వటము, ఫీల్డ్ లెవెల్ స్టాఫ్తో మాట్లాడటము లేదా ప్లాట్ఫారాల మీద కానీ తిరగటం అలవాటు కాబట్టి అంటే నాకు షాక్ అని అనిపించలేదు. అంటే సో బికాజ్ ఐ లివ్ ఇన్ రియాలిటీ, సో ఓన్లీ థింగ్ ఏంటంటే ఇది జరుగుతున్నది కాకపోతే ఇవాళ మనం ఒక పొజిషన్లో ఉన్నాము, వీటిని కొంతలో కొంతైనా తగ్గించగలము, రిమూవ్ చేయగలము అనే ఒక అంటే కొంత ఆ యొక్క కాన్ఫిడెన్స్ అయితే ఉన్నది. సో ఫస్ట్లో జాయిన్ అయ్యాను 1993లో. అప్పట్లో కొంత రైల్వే ప్రాపర్టీ అఫెన్స్లు కూడా ఎక్కువ ఉండేవి విజయవాడ డివిజన్లో, మీకు తెలిసే లేదు. విజయవాడ స్టేషన్ వదలగానే దర్ ఈస్ టు బి ఏ భాస్కర్ రావు పేట అని చెప్పేసి అక్కడ బ్రిడ్జ్ ఉండేది, అక్కడ అప్పట్లో ట్రైన్స్ వీటికి బ్రేక్ బ్లాక్స్ అని ఉండేవి, అవన్నీ అక్కడికి వెళ్ళాలకే వాళ్ళు పడేసి దాని కింద నుంచి కృష్ణా బ్రిడ్జ్ ఆ కింద నుంచి తీసుకెళ్ళటము, ప్లస్ స్క్రాప్ అనేది రైల్వేలో స్క్రాప్ అయిందంతా కూడా అక్కడ రాయనపాడు వర్క్షాప్ అని అక్కడికి తీసుకెళ్లేవాళ్ళు. అక్కడ వర్క్షాప్లో నుంచి కొంత కనైవెన్స్ విత్ ద ఇన్హౌస్ అంటే విత్ ద స్టాఫ్ ఆఫ్ అవర్ ఓన్ ఆర్ మేబీ రైల్వే స్టాఫ్ తోటి కలిసి కొంతమంది బయట మర్చెంట్స్ దే యూస్ టు టేక్ ఇట్ ఇన్ ఏ ఆల్మోస్ట్ లైక్ ఏ విత్ ఫోర్జ్డ్ గేట్ పాస్లు కానీ లేదా ఒక గేట్ పాస్ మీద రెండు లారీలు వెళ్ళటం కానీ, బికాజ్ ఇట్ వాస్ స్లైట్లీ అవే ఫ్రమ్ దాట్. సో ఆ క్రైమ్స్ ఎక్కువగా ఉండేవి అప్పట్లో. ఇంకా ప్యాసింజర్ క్రైమ్ మీద మాకు అంత ఎక్కువగా రైల్వే ప్రాపర్టీ క్రైమ్స్ మీద, అట్లానే అప్పట్లో అప్ యార్డ్ అని ఒక పెద్ద యార్డ్ ఉండేది, మార్షలింగ్ యార్డ్. సో ఎటువైపు నుంచి వచ్చినా ట్రైన్స్ గూడ్స్ ట్రైన్స్ యూస్ టు బి స్టాప్ దే, అక్కడ కూడా ఈ వచ్చే కన్సైన్మెంట్స్ వాటి థెఫ్ట్లు ఇవన్నీ కూడా జరుగుతుండేవి అన్నమాట. సో ఈ మూడు రైల్వే ప్రాపర్టీ క్రైమ్కి సంబంధించి మెయిన్లీ ఐ ట్యాకిల్డ్ దీస్ త్రీ థింగ్స్. ఫస్ట్ పాయింట్ ఈజ్ ఎట్ రాయనపాడు వర్క్షాప్లో జరిగే వాటిని గురించి, అదే మీరు అన్నట్టు ఏ ఆఫీసర్ అయినండి సక్సెస్ కావాలంటే మనము నేల విడిచి సాము చేయకూడదు అన్నట్టుగా, మనం కనుక ఫీల్డ్ లెవెల్ స్టాఫ్తో ఉంటే ఇన్ఫర్మేషన్ విల్ కమ్. సో వాళ్ళకి ఒకసారి క్రెడిబిలిటీ వచ్చి సార్కి చెప్తే ఏదన్నా చేస్తారు, సారు ఇంపార్షియల్గా ఉంటారంటే జనరల్లీ దే ఫీడ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ టు అస్ అని. నాకు లాంగ్వేజ్ కూడా తెలుగు లాంగ్వేజ్ కాబట్టి అప్పుడున్న స్టాఫ్ కానీ ఎవరైనా అందరు తెలుగు వాళ్ళు కాబట్టి వాళ్ళకి కూడా కమ్యూనికేషన్లో ప్రాబ్లం ఉండేది కాదు. సో ప్లస్ ఏ రాత్రి ఫోన్ చేసినా నేను ఫోన్ ఎత్తుతాను, ఫోన్ చెప్తాను, సార్ వింటారు అనే ఒక భావన ఉంది కాబట్టి వాళ్ళు చెప్పేవాళ్ళు, సార్ ఈరోజు ఇలా జరగవచ్చు, జరిగే అవకాశం ఉందని. సో దాన్ని బట్టి నా యాక్షన్ ఉండేది. అలానే ఒకటి రెండు కొంచెం మేజర్ కేసులు అక్కడే పట్టుకోవటము, ఈవెన్ ఇంక్లూడింగ్ మా స్టాఫ్ని కూడా అరెస్ట్ చేయించటము. సో ముగ్గురు ఆఫీసర్స్ని, రైల్వే ఆఫీసర్స్ని ఎవరైతే ఈ స్క్రాప్లో చూస్తారో వాళ్ళని అండర్ పర్సనల్ సూపర్విజన్ చేసి మా ఆర్పియూపీలోనే బుక్ చేయటంతో ఒక ఫేర్ అనేది అక్కడ వచ్చింది. జనరల్గా మీరు చెప్తున్న గూడ్స్ ట్రాక్ దగ్గర అంటే మా చిన్నతనంలో కానీ తర్వాత చేసినప్పుడు ఒక ట్రైన్ ఆగిందంటే అది డీజిల్ అవ్వనండి, పెట్రోల్ అవ్వనండి, కిరోసిన్ అనేది థెఫ్ట్ అవ్వాల్సిందే. మీరు చెప్తున్న ఇటు చెన్నై నుంచి కానీ హౌరా నుంచి వచ్చిన ఏ వెహికల్ నుంచి సరే ఒక వెహికల్ థెఫ్ట్, అక్కడ ప్రాపర్టీ లాస్ అవ్వాల్సి. అవును అవును, అక్కడ రాత్రుల్లో ఎక్కువ క్రైమ్ జరిగేవండి. అవును, ఆ టైంలో మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఎలాగా అంటే మీకు మ్యాన్ పవర్ తక్కువ, మీకు వెపన్స్ కూడా అప్పుడు ఉండేదే లేదు, ఆ టైంలో ఎలాగ మరి వాటిని రెస్క్యూ చేసుకొచ్చారు? అంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఈ క్రైమ్స్ అన్నీ ఏదో ఏదో హైలీ సఫిస్టికేటెడ్ అవి చేసేవాళ్ళు కాదండి. బేసికల్లీ వాళ్ళకి కనుక అదే అంటున్నాను, ఒకసారి నాకు ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే ఐ యూస్ టు కాల్ ద వెహికల్, మా దగ్గర ఉండే ఎవరైతే నాకు ఆ టైంలో నా దగ్గరలో ఉన్నారో వాళ్ళని నలుగురిని వేసుకొని ఆ జీప్లో ఇమీడియట్లీ వీ వెంట్ టు ద స్పాట్, ఎస్పెషల్లీ స్టేషన్ మీరు అనేది ఎగ్జాక్ట్లీ కరెక్ట్, బళ్ళు సిగ్నల్ కోసం ఆగుతాయి. ఆగినప్పుడు ఏం చేస్తారంటే అప్పుడులో ఉండే ఈ వ్యాగన్స్లో వీళ్ళు వాళ్ళు వేసి దానిలో లాగేస్తే రైస్ కానీ అన్నీ పడతా ఉంటాయి కింద. సో వాళ్ళు మామూలుగా చీరలు కానీ అవి పనిచేసి వాళ్ళు వెళ్ళిపోయి పనులు చేసుకుంటారు, అన్ని కారు కారు అయినాక మళ్ళీ ఈవినింగ్ వచ్చినాక కట్టేసి తీసుకెళ్ళేది. సో అటువంటి కాడ ఒకసారి రైడ్ చేసి పట్టుకున్నాక మనకు తెలిసిపోతుంది దగ్గర వాళ్ళు వాళ్ళు ఎవరుండేది అని చెప్పేసి. సో వాళ్ళని ఒకసారి తీసుకొచ్చి అరెస్ట్ చేసినాక, అయితే ఒకటి ఉందండి ఆర్పియూపీలో మాకు రైల్వే ప్రాపర్టీ అన్లాఫుల్ పొజిషన్ యాక్ట్ అనేది ఒక, ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ స్ట్రాంగ్ యాక్ట్. పోలీసు వాళ్ళ దగ్గర ఏదైనా కన్ఫెషన్ చేస్తే ఇట్ ఈస్ నాట్ ఎన్ అడ్మిసిబుల్, బట్ మాకు కన్ఫెషన్ చేస్తే మేము వీ కెన్ టేక్ ద సిగ్నేచర్ ఆల్సో అండ్ వీ ఫైల్ ఇన్ ద కోర్ట్. సో కన్ఫెషన్ స్టేట్మెంట్ ఈజ్ అన్ అడ్మిసిబుల్. దాంతో ఏమయ్యేదంటే మా కేసులన్నీ కూడా ఎక్కువ కన్విక్షన్స్ వచ్చాయి. ఓకే,
కన్విక్షన్స్. పోలీసుల దగ్గర ఏంటంటే మామూలు దే కెన్ ఓన్లీ రికార్డ్ బట్ యూ కాంట్ టేక్ ద కన్ఫెషన్ యాజ్ అన్ అడ్మిసిబుల్. బట్ వేర్ యాజ్ ఆర్పిఎఫ్ బిఫోర్ ఆర్పిఎఫ్ ఆఫీసర్ ముందు చెప్పిన ఇవి వాంగ్మూలము అది ఇట్ స్టాండ్స్ ఇన్ ద కోర్ట్. సో దాంతో మాకు ఈ కన్విక్షన్స్ అవి ఎక్కువ అయ్యాలకి సహజంగా కూడా క్రిమినల్స్ కూడా ఆర్పిఎఫ్ పట్టుకుంటారంటే వాళ్ళకి ఆ భయం ఉండేది. కాకపోతే ఏంటంటే ఆ పట్టుకోవటానికి వెదర్ ద లీడర్షిప్ హూ ఎవర్ ఈజ్ హ్యావింగ్ వెదర్ దే హ్యావ్ రియల్లీ మతలబ్ కి ఇంటెండెడ్ టు డూ దట్ అనేది దట్టు ఆ టైంలో బహుశా డైరెక్ట్ ఆఫీసర్గా విజయవాడలో జాయిన్ అయింది ఆల్మోస్ట్ నేనేనండి. అంతవరకు అంటే డైరెక్ట్ ఆఫీసర్ ఎట్ ద ఎంగేజ్ వచ్చి జాయిన్ అయింది ప్లస్ డైరెక్ట్ ఆఫీసర్లో కూడా లోకల్ లాంగ్వేజ్ తెలిసి వచ్చిన జాయిన్ అయిన ఆఫీసరు. దాంతో ఏంటంటే నాకు కొంచెము జనాల్లో కూడా క్రెడిబిలిటీ కూడా ఉండేది ప్లస్ మనం చేసిన కొన్ని ఇటువంటి వాటి వల్ల పీపుల్ యూస్ టు గివ్ మీ ద ఇన్ఫర్మేషన్. వన్స్ ఇన్ఫర్మేషన్ వచ్చినాక అఫ్కోర్స్ దెర్ యూస్ టు బి మై ఆర్గనైజేషన్ ఇన్స్పెక్టర్స్ యూస్ టు బి దేర్ ఎట్ లైక్ విజయవాడ పోస్ట్ అని అప్యార్డ్ అని. సో ఏమైనా బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటే బ్లాక్ షీప్ ఉంటే వాటిని తీసేయటము కొంచెం మంచి వాళ్ళని అక్కడ పోస్ట్ చేయటము కొంచెం యంగ్ ఆఫీసర్స్ని నేను అప్పుడు మా అప్పుడే మా సబ్ ఇన్స్పెక్టర్స్ కూడా కొంతమంది యంగ్ సబ్ ఇన్స్పెక్టర్స్ జాయిన్. సో నేచురలీ దే ఆల్సో యూస్ టు బి సమ్ ఎంతూజియాజమ్ టు డూ సంథింగ్ అని. సో వాళ్ళకి కొంచెం గైడెన్స్ ఇచ్చేకి దే ఆల్సో ఫెల్ట్ మోటివేటెడ్. బేసికలీ యూ నీడ్ టు మోటివేట్ యువర్ స్టాఫ్. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు. మూడోసారైనా తగులుతుంది అనుకున్నా తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా. అబ్బా అబ్బా అబ్బా